హాయ్ ఫ్రెండ్స్, రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నార్థన్ రైల్వే నుంచి ఐటీఐ కంప్లీట్ చేసిన అభ్యర్థులకు 1092 అప్రెంటిస్ వేకెన్సీలకు అనేది నోటిఫికేషన్ వచ్చింది. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ షార్ట్ ఫాల్ ఆఫ్ ది ఇయర్ ఆఫ్ 2017 2018 అంటే 2017-18లో వచ్చిన అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్లో మిగిలిపోయిన వేకెన్సీలు 1092 వేకెన్సీలకి ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిందనమాట. సో ఫ్రెండ్స్, మీరు కనుక ఐటీఐ చేసి ఉంటే తప్పకుండా ఇప్పటివరకు అప్రెంటిస్షిప్ చేయకపోతే తప్పకుండా అప్లై చేయండి. ఎంత దూరం అయినా సరే అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేయాలి, అదే మీ టార్గెట్. సో ఫ్రెండ్స్ చూడండి, ఏంటంటే బెనిఫిట్ ఏంటంటే మీకు ఫస్ట్ కాంపిటీషన్ అనేది తగ్గుతుంది. మరి సెకండ్ ఏంటంటే రైల్వేలో ఎప్పుడైనా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి కానీ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి కానీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీకు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఏ విధంగా అయితే కేటగిరీలు ఉన్నాయో అలాగే రైల్వేలో అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకి 20% వేకెన్సీ అనేది మ్యాక్సిమం ఇస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, తప్పకుండా మీరు కనుక ఐటీ చేస్తే తప్పకుండా అప్రెంటిస్షిప్ అనేది అప్లై చేయండి. అప్రెంటిస్షిప్ ఎంత దూరం అయినా పర్లేదు. అదే ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్. మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ కేవలం ఐటీ వాళ్ళ కోసం మాత్రమే. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని ఇస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే మీరు ఆన్లైన్లో అప్లై చేయడానికి 31/12/2018 మధ్యాహ్నం 12 గంటల నుంచి 31/1/2019 మధ్యాహ్నం 12 గంటల వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. చూడండి, మెరిట్ లిస్ట్ ఎప్పుడంటే 15/12/2019 నుంచి 15/3/2019 మధ్యలో వస్తుంది. మీరు కనుక అప్లై చేస్తే తప్పకుండా ఈ మధ్యలో కనుక మీరు చెక్ చేసుకున్నట్లయితే మెరిట్ లిస్ట్ అనేది మీకు లభిస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు యూనిట్ వైజ్గా ట్రేడ్ వైజ్గా వేకెన్సీ అనేది లిస్ట్ అనేది వచ్చింది. నేను కింద పీడిఎఫ్లో డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ ఇస్తాను, మీరు అది డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చూడండి. నేను ఇప్పుడు కొంచెం వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పీడిఎఫ్లో ప్రతి వేకెన్సీని ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో చాలా లాంగ్ అవుతుంది కాబట్టి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇక్కడ క్లస్టర్ డివిజన్ ఎల్కే ఉందో లక్నో. లక్నోలో టోటల్గా మీరు ఏ విధంగా చూసుకోవాలంటే చూడండి, ఇప్పుడు ఫస్ట్ మెకానిక్ డీజిల్ ఉంది కదా, మెకానిక్ డిఎస్ఎల్ అంటే మెకానిక్ డీజిల్ అనమాట. మెకానిక్ డీజిల్ టోటల్గా 68 వేకెన్సీలు ఉన్నాయి. 68 వేకెన్సీలు అన్రిజర్వ్డ్ 17, ఎస్సీ 22, ఎస్టీ 1, ఓబీసీ 28, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఒక టోటల్గా 3, ఎక్స్ సర్వీస్ మెన్ 3, టోటల్గా 68 వేకెన్సీలు అనేది ఇది డీజిల్ మెకానిక్ ఈ డివిజన్లో ఉన్నాయన్నమాట. సో ఫ్రెండ్స్ చూడండి, ఎస్టీ వాళ్ళకి ఒకే వేకెన్సీ ఉందని మీరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. మీరు కనుక టాప్లో ఉంటే అన్రిజర్వ్లో ఉన్న 17 వేకెన్సీలు కూడా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరు కూడా నువ్వు ఒక వేకెన్సీ ఉందని చెప్పి ఇబ్బంది పడవసరం లేదు. అలాగే ఎలక్ట్రీషియన్ 5, ఫిట్టర్ 27, కార్పెంటర్ 5, టోటల్గా 107 వేకెన్సీలకు అనేది నోటిఫికేషన్ వచ్చింది. సో ఫ్రెండ్స్, అలాగే ప్రతిదీ కూడా మీరు చెక్ చేసుకోండి. అలాగే బ్రిడ్జ్ వర్క్షాప్ ఎల్కేఓలో టోటల్గా 17 వేకెన్సీలు. అలాగే ప్రతిదీ కూడా డివిజన్ అనేది మీరు ఎక్కడ ఏ వర్క్షాప్లో ఎక్కడ ఎక్కువ వేకెన్సీ ఉంటే మీరు అక్కడ అప్లై చేసుకోండి. సో ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు అలాగే లాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాద్వాల్ వర్క్షాపు టోటల్గా మనకి 100 వేకెన్సీలు ఉన్నాయి. 100 వేకెన్సీలు మొత్తం కలుపుకున్నట్లయితే అన్నీ మనకి 1092 వేకెన్సీలకు అనేది నోటిఫికేషన్ వచ్చింది. సో ఫ్రెండ్స్, మీ ట్రేడు ఏ డివిజన్లో ఎక్కువ వేకెన్సీలు ఉన్నాయో అక్కడ ప్రతి ఒక్కరు తప్పకుండా అప్లై చేయండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే 10th క్లాస్ తప్పకుండా 50% ఉండాలి. ఐటీఐలో ఎన్సీబీటీ కానీ ఎస్సీబీటీ కానీ తప్పకుండా రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేత సర్టిఫికేట్, మీ దగ్గర ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. ఏజ్ లిమిట్ అనేది 31/1/2019 మీరు కాలిక్యులేట్ చేసుకోవాలి. అలాగే 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ 24 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్కి 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. అప్లికేషన్ ఫీజు ఏంటంటే, అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లోనే పే చేయాలి. అది మీ డెబిట్ క్రెడిట్ కార్డుల ద్వారా కూడా మీరు అప్లై చేయొచ్చు. నో ఫీజ్ రిక్వైర్డ్ టు ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉమెన్స్, మీరు ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. మోడ్ ఆఫ్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే మీ 10th క్లాస్ ఐటీఐ మార్కులను బేస్ చేసుకుని మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఎన్క్లోజర్స్ ఫర్ ది అప్లోడ్ ఫర్ ది ఆన్లైన్ అప్లికేషన్, మీరు ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేస్తున్నప్పుడు చూడండి, ఇవి అప్లై చేయకపోతే తప్పకుండా మీ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారట. ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ సరిపోతుంది. మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే అది పెట్టండి. మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ 10th క్లాస్ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అవ్వాలి, అలా ఉంటే అది పెట్టండి. లేదంటే మీ 10th క్లాస్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పెట్టండి. తర్వాత ఐటీఐ సర్టిఫికేట్, ఐటీఐ సర్టిఫికేట్ ఎన్సీబీటీ అయినా పర్లేదు, ఎస్సీబీటీ అయినా పర్లేదు. ఇన్ కేస్ ఆఫ్ ది క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు అయితే మాత్రం ఎన్ఎక్జల్ పెడదాం అనుకుంటే మాత్రం, మీరు ఓబీసీ వాళ్ళ ఇన్ కేస్ అయితే మాత్రం ఎన్ఎక్జల్ సి పెట్టండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే అటువంటిది ఏమి అవసరం లేదు. మీరు డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎప్పుడైతే వెళ్తారో అప్పుడు డైరెక్ట్గా ఈ రైల్వే వాళ్ళు ఇచ్చిన ఫార్మాట్ తీసుకెళ్తే సరిపోతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూడండి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు ఇది యాక్ట్ అప్రెంటిస్ అని చూసారా, డీటెయిల్ నోటిఫికేషన్ ఫర్ ది యాక్ట్ అప్రెంటిస్ అని చెప్పి మీరు ఇక్కడ క్లిక్ చేస్తే నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. అదే ఈ దగ్గరలో ఎక్కడో కాడ ఈ నెల ఆఖరికల్లా మీకు చూడండి, ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ ఈ స్పోర్ట్స్ కోటా వాళ్ళకి అదేవిధంగా మనకు పై నోట్ వస్తుంది ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ అని, మీరు ఆ విధంగా అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి, మన ఛానల్ కనుక మీరు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ, బై బై.